हेलो फ्रेंड्स, वेलकम टू डे ट्रेडर तेलुगु। इवाल्टी वीडियोलो ఒకప్పుడు కమోడిటీస్ లో పార్టిక్యులర్ గా జింక్ లో ట్రేడ్ చేయాలంటే 140,000 రూపాయస్ దగ్గరగా ఖర్చు అయ్యేది, కానీ రీసెంట్ టైమ్స్ లో కొత్త కాంట్రాక్ట్స్ వచ్చాయి, దీంతో అరౌండ్ 30,000 తోనే మనం జింక్ కాంట్రాక్ట్స్ ని ట్రేడ్ చేయొచ్చు సరే, కానీ ఎలా ట్రేడ్ చేయాలి, వాటి రిలేటెడ్ గా ప్రైస్ యాక్షన్ అండ్ ఫండమెంటల్స్ వీటి గురించి మాట్లాడుకుంటూ వీటి చార్జెస్ గురించి కూడా, ఒక పాయింట్ ప్రాఫిట్ కి మనకి చార్జెస్ అన్ని పోను, ఎంత లాభం, నెట్ లాభం ఆఫ్టర్ బ్రోకరేజ్ అండ్ ఆల్ టాక్సెస్ ఎంత లాభం వస్తుంది, వీటన్నిటిని కూడా స్టెప్ బై స్టెప్ ఇవాల్టి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, కమోడిటీస్ రిలేటెడ్ గా సిరీస్ గా వీడియోస్ చేస్తూ వస్తున్నాను. ఆల్రెడీ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి అయింది, క్రూడ్ ఆయిల్ గురించి అయింది, కాపర్ గురించి అయింది, ఇప్పుడు జింక్. అండ్ ఈ జింక్ లో మనకి 2 కేటగిరీ ఉన్నాయి, ఒకటి జింక్, ఇంకొకటి జింక్ మినీ. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవాల్టి వీడియోలో జింక్ రిలేటెడ్ గా ఉన్న ఎంటైర్ కాన్సెప్ట్స్ ని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు, ఒకప్పుడు ఈక్విటీ నుంచి కమోడిటీకి వెళ్లాలంటే, లైక్ కమోడిటీ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలంటే వాటి గురించి చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, అన్నింటినీ అర్థం చేసుకోవడం కష్టమేమో అనుకోని చాలా వరకు ఈక్విటీ, లైక్ నార్మల్ గా మనం ట్రేడ్ చేసే స్టాక్స్, ఇండెక్స్ లో ఆగిపోయేవాళ్ళు. కానీ రీసెంట్ టైమ్స్ లో మీరు చాలా సార్లు వింటూ వచ్చారు కదా, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచితే ఏమవుతుంది, తగ్గిస్తే ఏమవుతుంది, ఎకానమీ రిలేటెడ్ గా జీడిపి, జాబ్స్ డేటా అండ్ చైనా రిలేటెడ్ గా ఎటువంటి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ వస్తూ ఉంటే స్టాక్ మార్కెట్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఇవి మధ్యకాలంలో చాలా సార్లు వినుంటారు. మన ఛానల్లోనే బోల్డ్ సార్లు మాట్లాడుకున్నాం కదా. దీంతో మీకు మన ఇండియాలో కానీ గ్లోబల్ గా కానీ జరుగుతున్న ఎకనామిక్ యాక్టివిటీ గురించి ఒక ఐడియా వచ్చింటుంది. మీకు ఎకనామిక్ యాక్టివిటీ రిలేటెడ్ గా ఐడియా ఉంటూ కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ అర్థం అవుతుంటే, దెన్ ఫ్రెండ్స్ మీకు ప్రైస్ యాక్షన్ తో పాటు మీకుంటున్న మీ ఓన్ నాలెడ్జ్ కూడా మీ ట్రేడింగ్ కి హెల్ప్ అవుతుంది ఇన్ కమోడిటీ సెగ్మెంట్. అండ్ నార్మల్ ఈక్విటీ మార్కెట్స్ మనకి 3:30 క్లోజ్ అవుతాయా, కానీ కమోడిటీ మార్కెట్స్ 11:30 వరకు ఉంటాయి. సో ఎవరైనా ఈక్విటీ మార్కెట్స్ లో ట్రేడ్ చేయడానికి టైం లేక కమోడిటీ మార్కెట్ లో ట్రేడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఆర్ ఎకానమీ రిలేటెడ్ గా నాకు మంచి ఐడియా ఉంది, లైక్ గ్లోబల్ గా ఉంటున్న ఎకానమీ రిలేటెడ్ గా ఉంటున్న ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా నేను నేర్చుకున్నాను, నేను కమోడిటీస్ లో ట్రై చేస్తాను, టెస్ట్ చేస్తాను నా స్ట్రాటజీస్ అనుకుంటున్న వాళ్ళకి ఈ కమోడిటీ సిరీస్ లో మనం చేస్తున్న వీడియోస్ తప్పకుండా హెల్ప్ అవుతాయి. నేను కమోడిటీస్ లో ట్రేడ్ చేయండి ఇది చాలా బెస్ట్ అని చెప్పట్లేదు, అట్లీస్ట్ ఫస్ట్ అయితే తెలుసుకోండి. మీకు ఏదైనా ఒక పర్టికులర్ స్ట్రాటజీ ఈక్విటీలో వర్క్ అవ్వకపోతూ ఉంటే దాన్ని ఒక్కసారి కమోడిటీస్ లో కూడా ప్రాక్టీస్ చేసి ఇక్కడ వర్క్ అవుతుందో లేదో చూడండి. బికాస్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ తో పాటు మీకుంటున్న వ్యూ ఆర్ కన్విక్షన్ కూడా మీరు రైట్ ట్రేడ్స్ తీసుకునేలా మీకు హెల్ప్ అవుతుంది. అది ఎలా హెల్ప్ అవుతుంది, ఇది ప్రాక్టికల్ గా చెప్పగలరా, ఇది నేను ఈ వీడియోలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ స్టార్ట్ అవర్ వీడియో. అండ్ ఎస్, నాకు ఈ విషయం తెలుసు, కమోడిటీ వీడియోస్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, మన నార్మల్ గా మాట్లాడుకునే టాపిక్ కాదు కాబట్టి ఎక్కువ మంది చూడకపోతూ ఉండొచ్చు. బట్ ఫ్రెండ్స్, ఈవెన్ అలాంటి తక్కువ వ్యూస్ వస్తున్నా నేను ఈ వీడియో చేస్తూ ఉండడం అండ్ అప్కమింగ్ టైమ్స్ లో కూడా కమోడిటీస్ ని కంప్లీట్ గా కవర్ చేయడానికి మెయిన్ రీజన్ ఇది ఒక సెగ్మెంట్ ఉంది. ఒకవేళ ట్రేడ్ చేయాలనుకుంటే తక్కువ డబ్బులతో ట్రేడ్ చేయొచ్చు అండ్ ప్రైస్ యాక్షన్ బెటర్ గా ఉంటుంది. అండ్ ఈవెన్ మీకు కాన్సెప్ట్స్ అర్థం అవుతుంటే ఎకానమీ గురించి అని ఉంటున్నా ఇప్పుడు ఈ వీడియోస్ లో మాట్లాడుకుంటున్నా, ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ అర్థం అవుతుంటే దెన్ ఇందులో మోసపోవడం, లైక్ సడన్ గా ఫేక్ ట్రేడ్స్ అయిపోవడం ఇందులో తక్కువ ఉంటుంది. సో ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఒక సెగ్మెంట్ ఉందని చెప్పాలనే ప్రయత్నమే మన ఛానల్ ద్వారా. ఈవెన్ వ్యూస్ వస్తున్నా రాకపోతున్నా నేను అడుగుతున్నది ఒకటే, అట్లీస్ట్ చూస్తున్న మీరైనా ఇలాంటి కంటెంట్ ఫర్దర్ గా మన ఛానల్లో వస్తూ ఉంటే మీకు కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఏ వాటిలో ట్రేడ్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయనేది మీకు అర్థం అవుతుందని ఈ వీడియోస్ ని ఎంకరేజ్ చేద్దాం అనుకున్నప్పుడు తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ పెడుతున్న మా ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం మర్చిపోకండి. సరే, ఫస్ట్ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ వద్దు, డైరెక్ట్ గా ట్రేడింగ్ లోకి వెళ్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ ఉంటున్న ఎంటైర్ థింగ్స్ ని డిలీట్ చేసేసినాను, చార్ట్ పై ఉంటున్నది మీ ముందే డ్రా చేస్తాను ఏమేం చేద్దాం అనేది. సో ఫస్ట్ జింక్ ఫ్యూచర్స్ ని తీసుకున్నాను. జింక్ ఫ్యూచర్స్ ఎక్కడ మనకు ఉంటాయి, ఎంసీఎక్స్ లో. మీరు ట్రేడింగ్ వ్యూ లోకి వచ్చి ఆర్ మీరు చూస్తున్న జీరోదా ప్లాట్ఫామ్ లో అయినా సరే జింక్ అని టైప్ చేస్తే మీకు ఫ్యూచర్స్ వస్తాయి కదా, దాన్ని యాడ్ చేయండి. దాన్ని యాడ్ చేశాక మీకు చార్ట్ ఉంటుంది కదా, ఇదే మనం చూస్తున్నది ఇక్కడ, కరెంట్ మంత్ రన్నింగ్ ఫ్యూచర్స్ చార్ట్ అది. సో జింక్ ఫ్యూచర్స్ కరెంట్ మంత్ కాంట్రాక్ట్, ఇప్పుడు ఏ మంత్ ఫ్యూచర్ అయితే రన్ అవుతుంటదో ఆ మంత్ కాంట్రాక్ట్ ఇక్కడ మీకు వస్తుంది. సో ఫస్ట్ ట్రెండ్ తెలియడం మనకి ఇంపార్టెంట్. డైలీ టైం ఫ్రేమ్ లో ట్రెండ్ ఎలా ఉంది మనకి రీఫ్రెష్ చేయండి, డైలీ టైం ఫ్రేమ్ రీఫ్రెష్ చేస్తే జూమ్ అవుట్ చేసినా కంటిన్యూస్ గా లోయర్ లోస్ లోయర్ హైస్ ని ఫామ్ చేసుకుంటూ డౌన్ సైడ్ కే ఉంది. సో నెగిటివ్ గానే ఉంది. ఇక ఆ బిలో ఉంటున్న టైం ఫ్రేమ్ హవర్లీ టైం ఫ్రేమ్ లో కూడా మనకి ట్రెండ్ డౌన్ సైడ్ ఉంది, బట్ రీసెంట్ గా ఒక కన్సాలిడేషన్ ఒక బేస్ ని ఫామ్ చేసి అప్ సైడ్ బ్రేక్అౌట్ కి ప్లాన్ చేసింది, కానీ అక్కడ నుంచి కూడా సెల్ ఆఫ్ వస్తూ ఇంకా లో అయితే బ్రేక్ అవ్వలేదు. రీసెంట్ గా ఫామ్ చేసిన లో అయితే బ్రేక్ అవ్వలేదు, బట్ ఓవరాల్ గా ఈ ఒక్క బ్రేక్అౌట్ ని చూసి కూడా మనం బులిష్ కన్ఫర్మేషన్ తీసుకోలేదు. సో యాజ్ ఆఫ్ నౌ ఉంటున్న మెయిన్ ట్రెండ్ డైలీ టైం ఫ్రేమ్ ఈవెన్ హవర్లీ టైం ఫ్రేమ్ లో ఉంటున్న ట్రెండ్ ప్రకారం మనం సెల్లింగ్ ఆపర్చునిటీస్ కోసం వెతకచ్చు. సో మెయిన్ ట్రెండ్ డైలీ అండ్ హవర్లీలో ట్రెండ్ కన్ఫర్మ్ అయిన తర్వాత 15 మినిట్స్ లోకి వచ్చి మనం ట్రేడ్స్ ని ప్లాన్ చేస్తాం. బట్ అలా ప్లాన్ చేసే ముందు మనం ఏదైతే బేరిష్ అనుకుంటుంటామో నెగిటివ్ అనుకుంటూ ఉంటామో మీన్స్ ఇంకా పడుతుందేమో సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం చూద్దామని ఆ లో దగ్గర కన్సాలిడేషన్ అవుతుంది అనుకున్నాం కదా, హవర్లీ టైం ఫ్రేమ్ లో కన్సాలిడేషన్ జరుగుతుంది అనుకున్నాం కదా, ఆ కన్సాలిడేషన్ దగ్గర ఒక లైన్ డ్రా చేయండి. ఇదేనే కాదు, ఏ స్టాక్ అయినా బాగా పడిపోయింది డైలీలోనూ అండ్ హవర్లీలో కూడా లోయర్ లోస్ లోయర్ హైస్ కనిపిస్తున్నాయి. సో లోయర్ టైం ఫ్రేమ్ లోకి మీన్స్ ఇంకా 15 మినిట్స్ లోకి వచ్చి సెల్ చేద్దామా బై చేద్దామా అని థింక్ చేసేదాని ముందు ఆ హైయర్ టైం ఫ్రేమ్స్ లోనే అలా ఫాలో అయిపోయి కింద ఒక కన్సాలిడేషన్ ఫామ్
చేసి ఉంటుంది. అక్కడ ఒక లైన్ డ్రా చేసి డైలీ టైం ఫ్రేమ్ లో జూమ్ అవుట్ చేయండి చార్ట్ ని, బాగా జూమ్ అవుట్ చేయండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ గమనించండి, అక్కడ ఎక్కడైతే కన్సల్టేషన్ మార్కెట్ ఫామ్ చేసిందో అది డైలీ టైం ఫ్రేమ్ లో 2021 ఫిబ్రవరి అప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, అండ్ ఏప్రిల్ 19th మీన్స్ 2019 ఏప్రిల్ కూడా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, అండ్ ఈవెన్ ఫిబ్రవరి 2018 కూడా అది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో కాబట్టి అది ఒక ఇంపార్టెంట్ లెవెలే కదా. చాలా దూరం నుంచి చూసినప్పుడు చాలా టైమ్స్ అక్కడ ప్రైస్ రియాక్ట్ అయింది కాబట్టి మేబీ టెక్నికల్ అనాలిసిస్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఈ జోన్ దగ్గర నుంచి ఎక్కువ సెల్లింగ్ చేయకపోవచ్చేమో. సో అగ్రెసివ్ గా సెల్లర్ గా మారిపోవడం కంటే మనం ఇక్కడ బై చేయడానికి కూడా స్కోప్ ఉందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ట్రెండ్ నెగిటివే, ఫ్లో నెగిటివే, లైక్ డైలీలో కానీ హవర్లీలో కానీ టోటల్ నెగిటివ్. బట్ ఇక్కడ కన్సాలిడేషన్ ఒకటి ఫామ్ చేసింది కదా. సో ఈ కన్సాలిడేషన్ అనేది ప్రీవియస్ గా చూస్తే ఒక ఇంపార్టెంట్ లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్డ్ గా. సో అదెంత 232. సో సెల్లింగ్ ఆపర్చునిటీ కోసమే మీరు చూడాలనుకుంటే 232 బిలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే మనకు ఆ థింకింగ్ రావాలి. అండ్ ఈ లెవెల్ పై ఉన్నంత వరకు వెరీ షార్ట్ టర్మ్ ప్లే చేయాలనుకుంటే లైక్ ఇంట్రాడే కానీ ఆర్ ఫ్యూ డేస్ కి ప్లే చేయాలనుకుంటే ఈ రీసెంట్ గా వెళ్ళిన హై, రీసెంట్ గా ఫామ్ చేసిన హై హవర్లీ టైం ఫ్రేమ్ లో ఒకవేళ ఇంట్రాడే చేయాలనుకుంటే హవర్లీ టైం ఫ్రేమ్ లో బ్రేక్ అయినప్పుడు ఇన్ షార్ట్ టర్మ్ ఈ కొద్ది రోజుల్లో మనం బులిష్ గా ప్లే చేయించిన ఒక వ్యూ తో లోయర్ టైం ఫ్రేమ్ లో వచ్చి ఉంటున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్డ్ గా మనం పొజిషన్స్ ని తీసుకోవచ్చు. ఇది ప్రైస్ యాక్షన్ పరంగా ఉంటున్న డేటా. బట్ కన్విక్షన్ లైక్ ఈవెన్ ఇది రెసిస్టెన్స్ దగ్గరకు రాకపోతున్నా సపోర్ట్ దగ్గరకు రాకపోతున్నా ఒక 3-4 డేస్ లో ఫెడ్ మీటింగ్ ఉంది. ఫెడ్ వాళ్ళు ఖచ్చితంగా వడ్డీ రేట్లు పెంచుతారు అని మీకు అనిపిస్తుంది. దాని అప్పుడు ఏం చేస్తారు మీరు? స్టాక్స్ అంటే రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తుంటాయి, ప్రమోటర్స్ ఏదో ఒక అప్డేట్ చేస్తుంటారు, వాటిని బట్టి స్టాక్స్ మూవ్ అవుతుంటాయి, లైక్ పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి. మరి ఈ జింక్ ఫ్యూచర్స్ దేని బట్టి పెరుగుతుంది తగ్గుతుంది? అసలు మనం ఈ జింక్ ఫ్యూచర్ పెరుగుతుంది అనుకున్నా తగ్గుతుంది అనుకున్నా ఫండమెంటల్ గా మనం గమనించాల్సిన ఆస్పెక్ట్స్ ఏంటి? ఇది నేను చెప్పాను స్టార్టింగ్ లో. ప్రైస్ యాక్షన్ తో పాటు మీకు ఈ విషయాలు కూడా అర్థమయ్యాయి అనుకోండి, ఓన్లీ ప్రైస్ యాక్షన్ తో చూసేవాడికి ఆ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఒక లాజిక్ వస్తుంది. కానీ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ కూడా తెలిసిన వ్యక్తికి లైక్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచితే డాలర్ రిలేటెడ్ గా స్ట్రెంత్ పెరుగుతుంది, డాలర్ రిలేటెడ్ గా స్ట్రెంత్ పెరిగితే మెటల్ యొక్క ప్రైస్ అనేది వీక్ అవుతుంది. సో ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచడం, డాలర్ స్ట్రెంత్ అవ్వడం ఈ మెటల్ కి, ఈ మెటల్ కి కాదు మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ కి, బేస్ మెటల్స్ కి నెగిటివ్. ఈవెన్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచడం వల్ల ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది. ఎకానమీ ఇంపాక్ట్ అయితే మెటల్స్ యొక్క డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా ప్రైజెస్ కూడా ఫాలో అవుతాయి. ప్రొడక్షన్ అక్కడే ఉంది, డిమాండ్ తగ్గినప్పుడు మెటల్ ప్రైస్లు ఫాలో అవుతాయి కదా. ఈ లాజిక్ మీకు అర్థమైతే దెన్ ఫెడ్ వాళ్ళు నెక్స్ట్ మే లో మనకి మీటింగ్ ఉంది, ఫెడ్ మీటింగ్ ఉంది, అప్పుడు ఒకవేళ వడ్డీ రేట్లు పెంచుతారని ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో ఉన్నాయనుకోండి, దాన్ని బట్టి మీరు చేస్తున్న ట్రేడ్ నే మార్చుకోవచ్చు కదా. రెసిస్టెన్స్ బ్రేక్ అయిందని కూడా మీరు బై చేయరు కొన్నిసార్లు. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీకు లాజిక్ అర్థం అవుతుంటే, ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ అర్థమవుతూ ఒక కన్విక్షన్ బిల్డ్ అవుతుంటే రెసిస్టెన్స్ బ్రేక్ అయిందని బై చేయడము, సపోర్ట్ బ్రేక్ అయిందని సెల్ చేయడం అలా చేయరు. ఒక డేటా పాయింట్ కోసం మీరు వెయిట్ చేస్తారు, ఆ డేటా పాయింట్ రిలేటెడ్ గా మీకున్న వ్యూ, మార్కెట్ వ్యూ ని మీరు అనాలిసిస్ చేసే ట్రేడ్స్ తీసుకుంటారు. కాబట్టి ఈ జింక్ ఫ్యూచర్స్ ని మీరు ట్రేడ్ చేయాలంటే మీరు తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్దామా. ఈ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ అన్ని మాట్లాడుకున్న తర్వాత ట్రేడ్ చేయాలంటే 30,000 ఈవెన్ 1,40,000 అవుతుంది. ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, 1 పాయింట్ పెరిగితే మనకి ఎంత లాభం వస్తుంది, అసలు ఎప్పుడు కాంట్రాక్ట్ స్టార్ట్ ఉంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది లాట్స్, వీటన్నిటి గురించి మాట్లాడుకొని చార్జెస్ గురించి మాట్లాడుకొని ఈ వీడియోని ఎండ్ చేద్దాం. సరే ఇదే కాదు, మీరు ఇంక ఏ మెటల్స్ రిలేటెడ్ గా తెలుసుకోవాలనుకున్నా MCXIndia.com లోకి వెళ్ళిపోండి, అందులో ప్రొడక్ట్స్ దగ్గరికి రండి. అక్కడ మీరు గోల్డ్, సిల్వర్ వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ బులియన్ ఉందా అక్కడికి వెళ్ళండి. బేస్ మెటల్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకునే వాటి గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ, ఇప్పుడు మనం మాట్లాడుకునే జింక్ ఆల్రెడీ మన ఛానల్లో కాపర్ కవర్ చేశాను. సో అప్కమింగ్ టైమ్స్ లో నికిల్, లెడ్, అల్యూమినియం గురించి మాట్లాడుకోవాలి, ఈవెన్ నేచురల్ గ్యాస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇలా మీకు ఏది తెలుసుకోవాలనుకుంటున్నా అందులోకి వెళ్ళండి, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ ప్రొడక్ట్ లీఫ్లెట్ అని ఉందా, అది క్లిక్ చేశారంటే మీకు కావాల్సిన డేటా అంతా వస్తుంది. ఇప్పుడు మనం జింక్ అండ్ జింక్ మినీ రిలేటెడ్ ఉంటున్న డిఫరెన్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఒక మెటల్ ఒక విలువ ఎప్పుడు పెరుగుతుంది అంటే దాని యొక్క వినియోగం ఆర్ ఒక వాడకం ఎక్కువగా ఉంటున్నప్పుడు. లైక్ గోల్డ్ యూజువల్ గా మనం ఇండస్ట్రీస్ లో యూజ్ చేసే సంఖ్య తక్కువ, బట్ పర్సనల్ గా యూజ్ చేసే ఒక సంఖ్య ఎక్కువ, క్వాంటమ్ ఎక్కువ మనం పర్సనల్ గా గోల్డ్ యూజ్ చేసేది. కానీ ఇవి బేస్ మెటల్స్, మనం వాడుకోం లైక్ చేతులకు రింగ్స్ గానో ఆర్ ఇంట్లో పాత్రలు గానో ఎక్కువ వాడుకోం, వీటిని ఇండస్ట్రీస్ లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు. పర్టికులర్ గా జింక్ పరంగా చూసారనుకోండి గాల్వనైజింగ్ అని కనిపిస్తుందా? సో జింక్ ఒక కన్సంప్షన్, జింక్ ఒక వాడకం ఎక్కువ ఎక్కడుంది? గాల్వనైజింగ్. గాల్వనైజింగ్ అంటే ఏంటి? మీరు ఏదైనా స్టీల్ తో ఒకటి తయారు చేశారనుకోండి, స్టీల్ తో తయారు చేసిన అలా వదిలేస్తుంటే మీకు దాని ఏమంటే తుప్పు అంటారు కదా, రస్ట్ అంటారు కదా, అది పడుతుంది, దాంతో ఆ మెటల్ వీక్ అవుతుంది కదా. అలా ఆ మెటల్ కి రస్ట్ ఆర్ తుప్పు పట్టకుండా మీరు ఒకవేళ జింక్ తో కానీ కోటింగ్ చేశారంటే లైక్ ఇలా ఆ మెటల్స్ ని మీరు జింక్ లో కానీ ఒకవేళ డిప్ చేసి ఆ మెటల్ కి అవుట్ లేయర్ లో లైక్ వాటి చుట్టూ జింక్ ని కానీ ఒక కోటింగ్ కానీ వేయగలిగారంటే వాటికి తుప్పు పట్టదు. తుప్పు పట్టకపోతే ఆ మెటల్ డామేజ్ అవ్వదు. దాన్ని మీరు ఏదైతే అది కన్స్ట్రక్షన్ లో కానీ ఆర్ వెహికల్స్ లో కానీ ఇతర ఏ పార్ట్స్ లో అయినా మీరు అది వాడుంటే దాని మన్నిక ఎక్కువగా ఉంటుంది కాబట్టి జింక్ ని ఎక్కువగా ఇక్కడే యూజ్ చేస్తుంటారు. అండ్ ఇతర యూసెస్ ఎక్కడెక్కడ జింక్ ని యూజ్ చేస్తుంటారు అని మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. సరే గాల్వనైజింగ్ లో యూజ్ చేస్తారు, మరి అలాంటి ఎలిమెంట్స్ ఆర్ ఆ మెటల్స్ ని ఎక్కడ వాడుతుంటారు ఎక్కువ? కన్స్ట్రక్షన్ లో, ట్రాన్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ మెషినరీ అండ్ అప్లయన్సెస్ లో వాడుతున్న ఆ మెటల్స్, ఒకవేళ స్టీల్ అయితే స్టీల్ ఆర్ ఇతర మెటల్స్ అయితే ఇతర మెటల్స్, వాటికి తుప్పు పట్టకుండా రస్ట్ పట్టకుండా జింక్ తో గాల్వనైజ్ చేయడం మెయిన్ పర్పస్.
పర్పస్ ఈ జింక్ రిలేటెడ్ గా. ఫ్రెండ్స్ ఒక క్వశ్చన్, ఒకసారి నేను క్వశ్చన్ అడిగాక వీడియోని పాస్ చేసి తర్వాత ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. జింక్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ స్టాక్ ఏంటి మన స్టాక్ మార్కెట్ లో? హింద్ జింక్. ఎంటైర్ మన ఇండియాలో ఉంటున్న జింక్ ప్రొడక్షన్ లో ఆల్మోస్ట్ 75% దగ్గరగా ప్రొడక్షన్ హింద్ జింక్ వాళ్ళే చేస్తారు. అండ్ ఇంకొక స్టాక్ దీనిపై డిపెండ్ అవుతున్న స్టాక్ వేదాంత. వేదాంత వాళ్ళకి ఇతర బిజినెస్ లు కూడా ఉన్నాయి, కాపర్, జింక్, అల్యూమినియం అండ్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా కూడా బిజినెస్ చేస్తారు. అండ్ రీసెంట్ గా కొత్త కొత్త సెగ్మెంట్స్ లో కూడా ఎంటర్ అవుతున్నారు. అది పక్కన ఉంచితే హింద్ జింక్ 75% దగ్గరగా ఇండియాలో జింక్ బిజినెస్ చేస్తుంది అనుకుంటున్నావా? ఈ హింద్ జింక్ లో వేదాంత వాళ్ళకి 65% దగ్గరగా వాటా ఉంది. సో ఒకవేళ జింక్ ప్రైసెస్ బాగా పెరిగిపోతున్నాయంటే అది హింద్ జింక్ పాజిటివ్. హింద్ జింక్ లో వాటా ఉంది కాబట్టి వేదాంత కూడా పాజిటివ్. సో స్టాక్స్ పరంగా అలా చూసినప్పుడు అండ్ ఇండియా ఒక స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ జింక్ రిలేటెడ్ గా కాదు. ఫస్ట్ ఎక్కువ మైన్స్ ఉన్నవి, జింక్ మైన్స్ ఎక్కువ ఉన్నవి ఫస్ట్ చైనాలో, తర్వాత పెరు, ఆస్ట్రేలియా, యుఎస్ అండ్ ఫిఫ్త్ పొజిషన్ లో ఇండియా ఉంది. అండ్ ఇండియా రిలేటెడ్ గా వస్తున్న జింక్, ప్రొడ్యూస్ అవుతున్న జింక్ ఏ దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంటుంది అండ్ ఏ దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటుంటాం అన్న డేటా మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. అండ్ ఏ ఫ్యాక్టర్స్ జింక్ ని ఇంపాక్ట్ చేస్తాయి, జింక్ ప్రైసెస్ ని ఇంపాక్ట్ చేస్తాయి, ఇది ఫండమెంటల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది. ఫ్రెండ్స్ వడ్డీ రేట్ల గురించి స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నాం. ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతున్నారంటే జనరల్ గా గుర్తు చేసుకోండి, బేస్ మెటల్ ప్రైసెస్ పడతాయి. బికాస్ వడ్డీ రేట్లు పెంచడం డాలర్ ని స్ట్రాంగ్ చేస్తుంది. డాలర్ స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్ గా మెటల్ ప్రైసెస్ పడతాయి. బికాస్ డాలర్ లో ట్రేడ్ అయ్యే ఏ ప్రైస్ అయినా ఒకటి స్ట్రాంగ్ అవుతుందంటే ఇంకొకటి వీక్ అవ్వాలి కదా. సో ఆ బేసిస్ తో మనకి డాలర్ స్ట్రాంగ్ అయితే మెటల్ ప్రైసెస్ పడతాయి. దాంతో పాటు ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచితే ఎకానమీకి నెగిటివ్, ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది. అండ్ ఎకానమీ ఇంపాక్ట్ అయితే ఆటోమేటిక్ గా మెటల్స్ యొక్క వినియోగం కూడా తగ్గుతుంది కదా. సో ఆ లాజిక్ తో మనకి మెటల్ ప్రైసెస్ ఫాలో అవుతాయి. సో గ్రాడ్యువల్ గా ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుకుంటూనే వెళ్తున్నారంటే మెటల్ ప్రైసెస్ కూడా గ్రాడ్యువల్ గా ఫాలో అవుతూనే వస్తాయి. బికాస్ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయాలనే కదా ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచేది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ధరలు ఎక్కువగా ఉంటూ ఉండడం. అందులో మెటల్ ధర కూడా ఒక ధరే కదా. సో కాబట్టి వడ్డీ రేట్లు పెంచి ప్రైసెస్ అన్నింటినీ కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతారు. తద్వారా మెటల్ ప్రైసెస్ కి నెగిటివ్ ఇంపాక్ట్ అనే విషయం గుర్తుంచుకోవాలి. ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గించారు, కట్ చేశారు అన్నది ఏదైనా వచ్చింది అనుకోండి, అది మెటల్స్ కి పాజిటివ్. లాజిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతున్నారంటే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, మెటల్స్ నెగిటివ్. ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నారంటే డాలర్ వీక్ అవుతుంది, మెటల్స్ కి పాజిటివ్. నెక్స్ట్ ఎవరెవరు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకున్నాం, చైనా వాళ్ళే కదా. సో చైనా వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు అండ్ ఎక్కువ కన్స్యూమ్ కూడా చేస్తారు. బికాస్ ఇండస్ట్రీస్ లో ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇండస్ట్రీస్ లో కానీ కన్స్ట్రక్షన్ లో కానీ వీటిల్లో ఇది చైనాలో మనకి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో వినియోగం కూడా చైనాలో ఎక్కువ ఉంటుంది. ఒకవేళ చైనా ప్రొడక్షన్ కూడా ఎక్కువే ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ పొల్యూషన్ ఎక్కువ అయిపోతుందని ప్రొడక్షన్ తగ్గించాలని ప్రయత్నించారనుకోండి, ప్రొడక్షన్ మాత్రమే తగ్గించాలని ప్రయత్నిస్తే దెన్ జింక్ ప్రైసెస్ పెరుగుతాయి, కేవలం ప్రొడక్షన్ మీద చెప్తే. అలా కాకుండా చైనా ఎకానమీ అంతా ఇంపాక్ట్ అయిపోతుంది, మొత్తం చైనా ఇంపాక్ట్ అయింది, ఎకానమీ కూడా ఇంపాక్ట్ అయింది అక్కడ అంటే ప్రొడక్షన్ తగ్గుతుంది. ఆర్ ప్రొడక్షన్ తగ్గకపోవచ్చు, అలానే ఉంటుంది, కన్సంప్షన్ తగ్గిపోతుంది, వినియోగం తగ్గిపోతుంది. సో డిమాండ్ తగ్గుతూ ప్రొడక్షన్ అలానే ఉందనుకోండి, ఆటోమేటిక్ గా ప్రైజ్లు ఫాలో అవుతాయి. సో చైనా మెయిన్ ఫ్యాక్టర్ అండ్ గ్లోబల్ గా ఉంటున్న ఎకానమీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. లైక్ ఎకానమీ అంతా బాగున్నప్పుడు ఈ ప్రైజ్లు కూడా పెరుగుతుంటే, ఎకానమీ వీక్ అవుతుంటే ప్రైజ్లు కూడా ఫాలో అవుతుంటాయి. అండ్ ఇది ఎక్కువగా డిస్కస్ చేయరు కానీ మెటల్స్ లో చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు పెద్దగా వీటి గురించి అప్డేట్స్ ఉండవు కానీ ఈ టెక్నాలజీ మారుతున్న క్రమంలో మనకి స్టీల్ వీటికి రస్ట్ పట్టకుండా, తుప్పు పట్టకుండా గాల్వనైజింగ్ కోసం ఈ జింక్ ను వాడుతున్నారు అనుకున్నా. ఒకవేళ దీనికి ఇంకేదైనా ఆల్టర్నేటివ్ సైంటిఫిక్ గా కనుక్కున్నారనుకోండి, జింక్ వాడాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ ఖర్చుతో ఇదిగో ఇలా చేసినా సరే మనకి తుప్పు పట్టదు అని ఎలా ఏదైనా వచ్చేసింది అనుకోండి కొత్త టెక్నాలజీ, అప్పుడు జింక్ వాడకం తగ్గిపోతుంది కదా. సో ఏదైనా న్యూ టెక్నాలజీ, న్యూ చేంజ్ జరుగుతున్నా వాడకం తగ్గే ముందే దాని కారణంగా ఇలా ఇంపాక్ట్ అయిపోతుందని అప్డేట్ మార్కెట్ లోకి రాగానే ఆ మెటల్ ప్రైసెస్ లో భారీగా ఇంపాక్ట్ ఉంటుంది. ఆర్ ఏదైనా కొత్త టెక్నాలజీకి జింక్ వాడకం కావాలనుకున్నారనుకోండి, ఎగ్జాంపుల్ ఈవీ వచ్చింది, ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయి, వాటికి లెడ్ ఎక్కువ నీడ్ ఉంటుంది బ్యాటరీస్ తయారీలో, మరి లెడ్ ఒక డిమాండ్ పెరుగుతున్నట్టే కదా. అలా వస్తున్న చేంజెస్ కారణంగా ఏ మెటల్స్ కి పాజిటివ్ అండ్ నెగిటివ్ అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఈవెన్ గవర్నమెంట్ తీసుకునే ట్రేడ్ పాలసీస్ లైక్ కింద కనుక్కున్నా చైనాలో పొల్యూషన్ ఎక్కువైపోతుందని తగ్గించాలని ఒకవేళ ఏదైనా డెసిషన్స్ తీసుకుంటున్నా ప్రొడక్షన్ ఇంపాక్ట్ అవుతుందా, కన్సంప్షన్ ఇంపాక్ట్ అవుతుందా అనేది మీరు అర్థం చేసుకోగలిగితే మెటల్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది అర్థమవుతుంది. అండ్ జనరల్ కాన్సెప్ట్, ఎకానమీ పెరుగుతుంటే బేస్ మెటల్స్ కూడా పెరుగుతాయి, ఎకానమీ ఫాలో అవుతుంటే బేస్ మెటల్స్ కూడా ఫాలో అవుతుంటాయి. యూజువల్ గా మన జింక్ ప్రైజెస్ ని, ఇక్కడ మన ఇండియాలో ట్రేడ్ అవుతున్న జింక్ ప్రైజెస్ ని లండన్ మెటల్ ఎక్స్చేంజ్ ఎల్ఎంఈ లో ఉంటున్న జింక్ ప్రైజెస్ తో కంపేర్ చేస్తారు. మీన్స్ బేస్ గ్లోబల్ గా ఉంటున్న స్టాండర్డ్ లండన్ మెటల్ ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతున్న జింక్ ప్రైజెస్, దాన్ని ఎల్ఎంఈ జింక్ అంటారు, ఎల్ఎంఈ జింక్ సిఎస్పి. ఐ హోప్ మీకు ఫండమెంటల్స్ అర్థమయ్యాయని. ఇక డైరెక్ట్ మన ఫ్యూచర్స్ దగ్గరికి వద్దాం. మనకి జింక్ రిలేటెడ్ గా మీరు జింక్ అని టైప్ చేశారంటే మీకు ఫ్యూచర్స్ కనిపిస్తుంటాయి, ఈవెన్ ఆప్షన్స్ కూడా కనిపిస్తుంటాయి. బట్ పర్సనలీ ఫ్యూచర్స్ లో చూడండి, కానీ ఆప్షన్స్ అంత ఈజీగా వెళ్ళదు. బికాస్ కొన్ని కొన్ని స్ట్రైక్ ప్రైసెస్ దగ్గర నేను పర్సనల్ గా గమనిస్తున్నంత వరకు లిక్విడిటీ బలంగా లేదు, లైక్ ఎక్కువ లిక్విడిటీ లేదు. సో స్లిపేజ్ అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మనం కొన్న తర్వాత కొలేదు ఎందామని అయిపోతే బయర్స్ అండ్ సెల్లర్స్ ఇష్యూతో కూడా మనం కాంట్రాక్ట్ అలా హోల్డ్ చేస్తూ రావాల్సి వస్తుంది, అది కూడా గుర్తుంచుకోవాలి. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ బేస్ మెటల్స్ అన్నిటికీ కూడా ఫిజికల్ డెలివరీ ఉంది. మీన్స్ మీరు ఎక్స్పైరీ వరకు ఉంచేసారనుకోండి ఫిజికల్ డెలివరీ తీసుకోవాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే మీ బ్రోకర్ కొద్ది రోజుల ముందే మీకు స్క్వేర్ ఆఫ్ చేయించేసి నెక్స్ట్ కాంట్రాక్ట్ కి మిమ్మల్ని మూవ్ చేస్తాడు. బికాస్
ఇది వాళ్ళకి కూడా రిస్క్ కాబట్టి ఉంచేస్తే వాళ్ళు కూడా దానికి లైబుల్ అవుతారు కాబట్టి మీ దగ్గర ముందుగానే స్క్వేర్ ఆఫ్ చేయించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ వాళ్ళు చేయకపోతున్నా ప్రతిదీ కాంట్రాక్ట్ మనకి ప్రతి కాంట్రాక్ట్ స్టార్టింగ్ వర్కింగ్ డే నుంచి స్టార్ట్ ఉంటుంది. ఎండింగ్ వర్కింగ్ డే కి మనకి కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి లాస్ట్ వర్కింగ్ డే కంటే కొద్ది రోజులు ముందే మీరు ఈ కాంట్రాక్ట్ ని స్క్వేర్ ఆఫ్ చేసి ఇంకొక కాంట్రాక్ట్ లోకి మూవ్ అవ్వండి. ఇక్కడ టూ థింగ్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ కాంట్రాక్ట్ లైక్ జింక్ మే ఫ్యూచర్స్ అని కనిపిస్తుందా, మీరు బై చేయాలనుకున్నా ఇక్కడ గమనించండి ఎంత అవుతుందో, మార్జిన్ ఎంత అవుతుందో. బై చేయాలనుకున్నా 1,40,000, ఈవెన్ సెల్ చేయాలనుకుంటున్నా మీకు 1,40,000 దగ్గరగా పడుతుంది. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత 30,000 అవుతున్న కాంట్రాక్ట్ గురించి మాట్లాడుకుందాం. దీని రిలేటెడ్ గా డీటెయిల్స్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. మీరు చూసారు కదా కాంట్రాక్ట్ 1,40,000 రూపీస్ దగ్గరగా మిమ్మల్ని అడుగుతున్నారు. ఆ కాంట్రాక్ట్ ఒక క్వాంటిటీ 5 మెట్రిక్ టన్ మీన్స్ 5,000 kgs. కాబట్టి ఇక్కడ మారే 1 రూపీ జింక్ మెయిన్ ఫ్యూచర్స్ లో మారే 1 పాయింట్ మీకు 5,000 తో ఈక్వల్. సర్క్యూట్స్ గురించి మాట్లాడుకోవాలి. మన దగ్గర 5%, 10%, 20% FNO స్టాక్స్ అయితే అన్లిమిటెడ్ ఉంటుంది కదా. ఇక్కడ ఫస్ట్ 4% దగ్గర కొంత టైం ప్రైస్ ఉంటుంది. 4% నుంచి 6% కి నెక్స్ట్ సర్క్యూట్ లిమిట్. ఇక్కడ ఒకవేళ 6% కంటే ఎక్కువ ఫాలో అయిపోతుంది, ఇంటర్నేషనల్ గా జింక్ ప్రైస్ పడిపోతే 6% కంటే ఎక్కువ ఫాలో అయిపోతుంది అనుకోండి, ఇక్కడ 15 మినిట్స్ కూల్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది. 15 మినిట్స్ అలా ప్రైస్ హోల్డ్ అవుతుంది. తర్వాత 6% నుంచి 9% కి ఇక్కడ అక్కడ కూడా ప్రైస్ ఆకపోతుంటే కొంత టైం కూల్ ఆఫ్ పీరియడ్ తర్వాత అగైన్ 3-3% మార్కుంటూ అక్కడ నుంచి 3-3% చేంజెస్ తో మనకి ప్రైస్ పడ్డమా పెరగడమా ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతూ వెళ్తుంది. ఇది జింక్ మెయిన్ ఫ్యూచర్స్ తో. అదే జింక్ మినీ ఉంది చూసారా, మీరు జింక్ మినీ అని టైప్ చేస్తే ఇది వస్తుంది. నార్మల్ గా జింక్ అని టైప్ చేస్తే ఇవే వస్తాయి, ఈ ఫ్యూచర్స్ వస్తాయి. జింక్ మినీ అని టైప్ చేస్తున్నారంటే జింక్ మినీ రిలేటెడ్ గా ఫ్యూచర్స్ మీకు వస్తాయి. సో ఇది మీరు బై చేయాలనుకుంటే ఇక్కడ గమనించండి, బై చేయాలనుకుంటే 27,700 అరౌండ్ అవుతుంది. అరౌండ్ 30,000 మన దగ్గర ఉండాలి. ఈవెన్ సెల్ చేయాలనుకుంటున్నా అరౌండ్ 30,000 మన దగ్గర ఉండాలి. ఆపై మీకు ప్రాఫిట్ వస్తుంటే అది మీకు అడ్వాంటేజ్, ఒకవేళ లాస్ వస్తుంటే అది బ్యాలెన్స్ చేసుకునే క్యాపిటల్ కూడా మన దగ్గర ఉండాలి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది, అక్కడ 1 రూపీ మారితే మనకి 5,000 దగ్గరగా ప్రాఫిట్ అనుకున్నాం కదా, అదే జింక్ మినీ రిలేటెడ్ గా 1 రూపీ మారితే మనకి 1,000 ప్రాఫిట్. బికాస్ అక్కడ 5 మెట్రిక్ టన్ 5,000 kgs, కానీ ఇక్కడ 1 మెట్రిక్ టన్ మీన్స్ 1,000 kgs. కాబట్టి 1 రూపీ జింక్ మినీ మూవ్ అవుతుంటే ఇక్కడ 1,000 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. సీ మిగిలిన కాన్సెప్ట్స్ అంతా అంతే. మెయిన్ ఫ్యూచర్స్ ఎలాగో మినీ ఫ్యూచర్స్ కూడా అలానే, మొత్తం అలానే. కాంట్రాక్ట్ సైజ్ చిన్నది కాబట్టి తీసుకునే మార్జిన్ చిన్నది అండ్ ప్రాఫిట్ కూడా మారుతుంటది. అండ్ ఫైనలీ చార్జెస్ దగ్గరకు వద్దాం. ఈ చార్జెస్ ని గమనించండి, జింక్ మినీ ఒకవేళ మీరు 236 దగ్గర కొని 237 దగ్గర సెల్ చేస్తే ఒక పాయింట్ ప్రాఫిట్ వస్తే, మినీ చూపిస్తున్నాను మీకు, ఆల్మోస్ట్ ఒక 91 రూపీస్ దగ్గరగా ఇంక్లూడింగ్ 40 రూపీస్ బ్రోకరేజ్ ఎక్స్చేంజ్ చార్జెస్ జిఎస్టీ కమోడిటీ ట్రాన్సాక్షన్ చార్జెస్ సెబీ చార్జెస్ స్టాంప్ డ్యూటీ నియర్లీ 91 రూపీస్ దగ్గరగా మొత్తం చార్జెస్ అన్ని పోను మీకు 909 రూపీస్ నెట్ ప్రాఫిట్ వస్తుంది. సో ఒక పాయింట్ మీరు చూస్తే 909 రూపీస్ మీ నెట్ ప్రాఫిట్. అదే జింక్ మెయిన్ జింక్ ఫ్యూచర్స్ ని చూసారనుకోండి, మీరు 236 లో కొని 237 లో సెల్ చేస్తే ఒక పాయింట్ చూస్తే మీకు నియర్లీ 265 రూపీస్ చార్జెస్ పడుతున్నాయి. ఒకవేళ మీరు అదే 5 లాట్స్ చేస్తుంటే 91 multiplied by 5, 5 9s are 45, నియర్లీ 455 రూపీస్ మీరు చార్జెస్ గా పే చేసి ఉండాలి అదే 5 లాట్స్ చేస్తుంటే. కానీ ఇక్కడ చార్జెస్ ఎంత మీకు మొత్తం కలిపి 265. సో అది 5 లాట్స్ చేయొద్దు ఒకవేళ డబ్బులు ఎక్కువ ఉంటే, ఇది ఒక 1 లాట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ ఎక్కువ లాట్స్ చేయాలనుకుంటే మినీ ఎక్కువ మల్టిపుల్ ట్రేడ్స్ చేయొద్దు, ఇది ఒక లాట్ చేసుకున్న చార్జెస్ తగ్గుతాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు జింక్ రిలేటెడ్ ఉంటున్న డేటా మీకు అర్థమైందని. ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటున్నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను వాటికి కమోడిటీ రిలేటెడ్ ఒక డెడికేటెడ్ Q&A చేస్తాను. ఒక టైంలో మీరు అడుగుతున్న క్వశ్చన్స్ అన్నింటినీ కూడా నేను వాటిలో అడ్రస్ చేస్తాను. నేను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.